ఆయన ఒకైతే అలాగే పోసాని గారు, ఆయన మాటలు అద్భుతం, ఆయన కథలు అద్భుతం, ఆయన నటన అద్భుతం. ఆయన వెండి తెర మీదే కాదు, బొల్లి తెర మీద కూడా ఆకట్టుకుంటారు. ఆయనే పోసాని గారు. పోసాని గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. అందరికీ నమస్కారం. సక్సెస్ మీట్కి వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడదామని ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నా. ఇక ఏమి మిగల్చకుండా ఇద్దరు రైటర్లు దబాదిబి బాధేశారు, ఏమీ మిగల. ఏమన్నా రామ్ గురించి ఒక మాట చెబుతామంటే రాము అని మొత్తం స్కాన్ చేశారు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కూడా కాదు. ఇక రాజుగారి గురించి చెబుతామంటే 1-10 రాజుగారు అని చెప్పారు. అరవింద్గా రాలేదు, రాకుండా అరవింద్ గారి గురించి చెప్పేశారు. ఇంకెవరి గురించి చెప్పడానికంటే ఒక లేడీ గురించి చెబుతామని ఇద్దరు లేడీస్ గురించి చెప్పేశాడు. ఆర్డర్స్ గురించి చెప్పాడు, సినిమా గురించి చెప్పాడు, నా గురించి కూడా చెప్పాడు. చాలా సంతోషం సార్, ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇందులో నాకు ఒక మంచి వేషం వేసే అవకాశం డైరెక్టర్ గారు, నిర్మాత గారు నాకు ఇచ్చారు. ఓ సినిమా హిట్ అయితే అందులో నాలాంటి వాడు ఉంటే నాకేంటంటే మళ్ళీ 4-5 సినిమాలు వస్తాయి, అది 100% ఆశగా ఉంటుంది. అందుకని నేను నటించిన ప్రతి సినిమా ఆడాలి అని మనస్ఫూర్తి కోరుకుంటా. అంటే నేను యాక్ట్ చేయని సినిమాలు ఫ్లాప్ అవ్వాలని కాదు, నాకు జనరల్గా నేను మనిషిగా ఆలోచించుకొని ఇందులో ఒకరోజు వేషం వేసినా ఈ సినిమా ఆడితే బాగుండు, మళ్ళీ సినిమా వస్తుంది అనే నేను 34 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నా యాజ్ అ రైటర్, డైరెక్టర్, ఆర్టిస్ట్గా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సినిమా డైరెక్టరు త్రినాథ నక్కిన గురించి. ఈయన నేను ఫస్ట్లో చూసినప్పుడు నన్ను తిట్టుకమాకు త్రినాథ్, ఫస్ట్లో చూసినప్పుడు ఈయన గిరిజన నేత అనుకున్నా. ఒక గిరిజన నేత, ఆదివాసీ నేత, లేతే మావోయిస్టు కొరియరు, ఇతనిలో ఏ కోసాన ఒక డైరెక్టర్ లుక్ కనపడదు. అంటే మంచి చొక్కా వేసుకోడు, మంచి ప్యాంట్ వేసుకోడు, గడ్డం గీసుకోడు, మరి 2 పూట స్నానం చేస్తాడు లేదో నాకు తెలియదు. ఎప్పుడు వెరీ రఫ్ అండ్ టఫ్గా, ఏదో జీవితంలో పోయింది, ఈ సమాజంలో ఏదో లోపించింది, దాన్ని సరిచేయాలని తిరుగుతున్నట్టు ఉంటాడు. షూటింగ్లోకి వస్తే ఇంకా ఘోరంగా ఉంటాడు, తలకు ఎర్రగుట్ట కడతాడు. ఇవన్నీ పక్కన పెడితే ఈయనతో నేను 3 సినిమాలు చేశా, 3 హిట్ అయినాయి. నేను లోకలు సినిమా చూపిస్తావు మామ, ఈ సినిమా డైరెక్టర్ గారు నిన్ను యాక్చువల్గా నక్కిన తినదని పిలుస్తా, ఈ సినిమా తర్వాత నిన్ను డైరెక్టర్ గారు అని పిలుస్తున్నా. చాలా హానర్, ఎందుకంటే మమ్మల్ని ఎంత బాగా చూస్తావో సినిమాని అంత బాగా తీస్తావు. జనరల్గా నేను సినిమా కంఫర్టబుల్గా తీసే డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు, ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు. ఆయన సినిమా ఎంత సంతోషంగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తాడో లొకేషన్లో కూర్చున్నప్పుడు, కుర్చీలో కూర్చొని కాలమేస్ కాలేజ్ కూర్చొని కరెక్ట్గా 9 to 6 కాల్ షీట్ చేసుకుంటూ ఆర్టిస్టులందరినీ నవ్విస్తూ తను సంతోషపడుతూ షూటింగ్ జరిగిన సేపు ఎలా లొకేషన్ నుంచి వెళ్ళిపోతాడో సేమ్ నీలో ఆ క్వాలిటీ చాలా ఉన్నాయి. అది నాకు బాగా నచ్చింది. ఎప్పుడు నవ్వుతూ ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ఎలా ప్రవర్తిస్తాడో, నవ్వొచ్చే నవ్వుతూ, కోపం వస్తే కోపం తెచ్చుకుంటూ. రాఘవేంద్ర గారు కూడా కోపం ఉంది, ఆయన కోపడతాడు. సేమ్ నాకు ఎలా కనిపించావు త్రినాథ్, గాడ్ బ్లెస్ యూ. ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయినందుకు, నిర్మాత గారికి నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు, డైరెక్టర్ గారికి, నిర్మాతకి, అబవ్ ఆల్ రామ్, ఐ లవ్ యూ.